డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా 2 hours 5 minutes రన్ టైంతో జీ ఫైవ్లో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే రెండు విధాలుగా అనిపించింది అండి. లాజిక్స్ని మినిమం పట్టించుకోకపోతే వాళ్ళు బాగానే నవ్వుకుంటారు, లాజిక్స్ కావాలంటే మాత్రం కష్టమే. పర్సనల్గా నాకైతే బాగానే అనిపించింది. లాస్ట్ 30 మినిట్స్ మేజర్ హైలైట్ సినిమాకి. దెయ్యాలడించే గేమ్ డిజైన్ థాట్ బాగుంది. ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, అనుకోని పరిస్థితుల్లో ఫ్రెంచ్ క్యాస్ట్లోనే భూతాల బంగ్లాలోకి వెళ్ళాక అక్కడ ఉండే దెయ్యాలు కండక్ట్ చేసిన గేమ్ ఏంటి, అసలు హీరో అక్కడికి ఎలా వెళ్ళారు, గేమ్లో ఓడిపోతే ఏం జరుగుతుంది, అసలు అక్కడికి దెయ్యాలు ఎలా వచ్చాయి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, దెయ్యాల దగ్గర నుండి తప్పించుకోవడానికి పెట్టిన గేమ్లో ఆ గేమ్ నెక్స్ట్ లెవెల్స్ యొక్క ఐడియాస్ బాగున్నాయి. అందుకోసం క్రియేట్ చేసిన ఫన్ సిచ్యువేషన్స్ కొన్ని చాలా చోట్ల నవ్వును తెప్పిస్తాయి. చివరి 30 మినిట్స్ ఫుల్ ఫన్తో పాటు ఎంగేజింగ్గా మంచి కంక్లూజన్తో సాటిస్ఫైయింగ్గా ఎండ్ అయింది. సంతానం గారు మరియు మిగతా కామెడీ యాక్టర్స్ అందరూ చాలా చోట్ల నవ్వు తెప్పిస్తాయి. హీరోయిన్ సురభి గారు ఉన్న రోల్లో చాలా బాగా నటించారు. దయ్యాల హౌస్ సెట్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆర్ట్ వర్క్ ఈజ్ సూపర్. సినిమాటోగ్రఫీ నీడ్స్ ఎ స్పెషల్ మెన్షన్. నైట్ మోడ్లో ఎక్సలెంట్ విజువల్స్తో రన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల మంచి ఫీలింగ్ తెప్పించింది. మైనస్ పాయింట్స్, ఓవర్ ద టాప్ అనిపించేలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనడానికి లాజిక్స్ మినిమం ఉండవు. అన్ని సిచ్యువేషన్స్ అలానే కనెక్ట్ అవుతాయి ఫస్ట్ హాఫ్ నుండి కూడా. సెకండ్ హాఫ్లో కూడా ఎవరు పడితే వారు ఆ బంగ్లాలోకి వచ్చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి ఇంకా వదిలేయాలి. ఫస్ట్ హాఫ్ క్లమ్జీగా ఉంటుంది. అందులో స్టార్టింగ్లో అక్కర్లేని సాంగ్ అది ఇంక్లూడ్ చేశారు. మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది కూడా 40 మినిట్స్ తర్వాతనే. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, లాజిక్స్ని పక్కన పెడితే ఎంటర్టైన్ అవుతారు, లేదంటే కేవలం మధ్యలో వచ్చే కొన్ని జోకులకు నవ్వుకుంటారు అంతే. డీసెంట్ కామెడీ థ్రిల్లర్. దీని గ్రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.